జగన్ జోహార్ వైఎస్ఆర్ ధన్యవాదాలు పెద్దలు మోపి దేవ్ గారికి. ఇప్పుడు మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు కాదర్ బాషా గారు మాట్లాడతారు. సార్ ఇక్కడ మనకి 14 మసీదులు ఉన్నాయి సార్, సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్టర్ ఫిషర్మ్యాన్, ఇది ఒక ఆఫ్టర్ ఫిషర్మ్యాన్, తర్వాత మీరే మన ముస్లిమ్స్ వస్తారు, తక్కువ సమయం మాట్లాడని చెప్పేసి కోరుకుంటామన్నాను. గౌరవనీయులు పెద్దలు, రీజనల్ కోఆర్డినేటర్ అయిన వైవి సుబ్బారెడ్డి సార్కు, అలాగే స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారికి, మోపిదేవి వెంకటరమణ గారికి, వేణు గారికి, అలాగే చాలామంది ఎమ్మెల్సీస్ ఉన్నారు అందరికీ, ఇక్కడ వచ్చిన డీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. ముఖ్యంగా గత ప్రభుత్వంతో తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించమని చెప్పి మీకు అంతా కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఉంటాడు, ఆయన నైజం ఏమి, అందరూ బాగుండకూడదు అందులో నేనుండకూడదు అని చెప్పి ఆలోచించి నీచుడు ఎవరంటే ఆడే చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తున్నా నేను. కానీ మరి జగన్ అన్నా అందరూ బాగుండాలి, దానిలో నేను ఉండాలి, నేనుండకపోయినా కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడు ఎవరంటే అదే మన జగన్ అన్నా అని చెప్పి మీ కదా తెలుపుకుంటా. ఇంకో పుత్రరత్నం మా పప్పు అంట, మన వాళ్ళని ఆయన అరెస్ట్ చేస్తే స్కిల్ స్కామ్లో క్లియర్ గా తెలిసింది. ఒక మాట ఇంకోండి, ఈయనేమంటాడంటే మాట మాటికి చిన్న పాల వ్యాపారం చేస్తున్నాడు చంద్రబాబు, నాకు 100 కోట్లు ఉన్నాయట, మీ తాతవే 100 కోట్లు అది, మీ నాయనకు 2 ఎకరాల బాబు ఉండేదే, నీకు 100 కోట్లు ఎట్లా వచ్చినాయని చెప్పి అందరిని అడుగుతున్నా, క్లియర్ గా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అటువంటిది వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేస్తే జైలు దగ్గర పోయి నేను ఢిల్లీకి పోతా ఉన్నా, ఢిల్లీకి పోయి మొత్తం అందరినీ కలిసి నేను మా నాన్ని విడిపిస్తానని చెప్పి పోయినోడు 52 రోజులు అసలు మన విజయవాడకే రాలేదు, ఏం భయపడిపోయి ఒక రూమ్ లో దాక్కున్నాడు ఈడా మన సీఎం క్యాండిడేట్ అని చెప్పి మీకంతా అడుగుతానా. నేను మాట్లాడేకి రాదు ఆ పిచ్చోడు. కాబట్టి ఇంకోటి ఆ పవన్ స్టార్ అంట, చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే జైలుకి వెళ్ళిపోయాడండి, జైలుకి వెళ్ళిపోయి నిలుచుకొని ఆయన్ని కలిసేసి బయటకు వచ్చేసి బాధతో, ఎందుకంటే దత్తపుత్రుడు కదా, బయటకు వచ్చేసి తెలుగుదేశాన్ని నేను నిలబడతాను, తెలుగుదేశాన్ని దగ్గరగా ఉంటాను, తెలుగుదేశాన్ని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, రేపటి నుంచి తెలుగుదేశంలో లీనమైపోతానన్నాడు. కానీ 52 రోజులు పత్తాలేడు అసలు ఇటువంటి నాయకుడు. అతని పేరులోనే కళ్యాణం ఉంది, ముగ్గురు భార్యల ముద్దుల కొడుకు, ముద్దుల భార్య మనకు పెళ్లి కొడుకు. అరే నాయన నీ గ్లాసు పగిలిపోయిందిరా బాబు, 2 చోట్ల ఓడిపోయిన దగ్గమ్మ వినువేమని చెప్పి గట్టిగా చెబుతానా నేను ఈసారి. పోతే మన ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయిని చేసుకున్నా, మా తల్లి వదినమ్మని వదిలేశా, పోనీ ఇండియాలో వెతికా, ఇండియాలో కూడా పెళ్లి చేసుకున్నా వదిలేశా, ఇంకా ఆఖరికి ఫారెన్ అమ్మని చేసుకునే వదినమ్మని, ఆమెని భద్రంగా చూసుకో, ఆమెని వదిలితే ఇంకా నేరుగా రంబా ఊరుసి తిలత్తమలే పైకి వెళ్ళిపోవాలని చెప్పి గుర్తుకొని మీకంతా తెలుపుకుంటాను నేను. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ గణేష్ అనే చెప్పినారు, మైనప్ప దగ్గర దగ్గర 16 మసీదులు ఉన్నాయి, అందరూ మా మైనార్టీ సోదరులు చెప్తా ఉన్నారు, ప్రతి శుక్రవారం కానీ, ప్రతి మంగళవారం కానీ, ప్రతి బుధవారం కానీ అన్న ప్రత్యేకంగా మసీదులకు వెళ్తాడు, మన ముస్లిం యొక్క మైనార్టీ ఇండ్లకు వెళ్తాడు, వాళ్ళ యొక్క ఏం బాధలు ఉన్నాయో తెలుసుకున్న నాయకుడు మిలిటరీ మ్యాన్ ఎవరంటే ఆయనే మన గణేష్ అన్న కాదా చెప్పి మీ కదా తెలుపుతానా నేను. నేను చెప్తా ఉన్నా దుష్ట తితుష్టయాన్ని, మన అన్న మిలిటరీ రా బాబు, మిలిటరీ దేశాన్ని రక్షించిన మూడోసారి హ్యాట్రిక్ గా గెలిపించాలని చెప్పి కోరుకుంటానని చెప్పి నేను తెలుపుకుంటాను. ముఖ్యంగా నాకు ఇచ్చారు 6 నిమిషాలు, 3 నిమిషాలు అయిపోయినాయి. మా జగన్ అన్న మైనార్టీస్ కోసం ఏమి ఇచ్చాడు, నేను మైనార్టీ ప్రెసిడెంట్ కూడా ఒక మాట మీకు తెలుపుకుంటా ఉన్నా.
మన వైఎస్ఆర్ గారు సింహం ఏదుగురి సన్నింటి మన రాజశేఖర రెడ్డి గారు మైనార్టీస్ కి 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఎంతో మంది డాక్టర్లుగా, ఎంతో మంది ఇంజనీర్లుగా, ఎంతో మంది బయట స్థిరపడి ఆ 4% రిజర్వేషన్లతో తన తండ్రితో సుఖంగా ఉన్నారంటే ఆ దిగంగత నేత రాజశేఖర రెడ్డి గారు చలవే చెప్పి మిగతా తెలుపుకుంటాడు. అని ఒక మాట అన్నారు, మన జగనన్న మా నాన్న ఒక అడుగు వేస్తే 2 అడుగులు ముందుకేస్తా అన్నాడు. మాకు రాజకీయంగా అస్థిరత ఉండింది, కానీ జగనన్న సీఎం అయిన వెంటనే ఒక డిప్యూటీ సీఎంగా, సీఎం తర్వాత ఎవరు అంటే ఆ డిప్యూటీ సీఎం అని ఒక దగ్గర దగ్గర 4 ఎమ్మెల్యేలుగా, 4 ఎమ్మెల్సీలుగా, మేయర్లు, చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, సర్పంచ్లు, ఇష్టం వచ్చిన పోస్టులు 11 మంది స్టేట్ చైర్మన్లు, అందులో 4 కేబినెట్లు హోదాలు ఇచ్చిన జగనత మన జగనన్నది కాదా అని చెప్పి మనం గట్టిగా అడుగుతాను. పోతే జగనన్న మాకు 5-6 వాగ్దానాలు చేశాడు మేనిఫెస్టోలో. ఏమన్నాడు ఫస్ట్ నేను అడిగాడు ఏం చేస్తున్నారు ఇవో వాగ్దానాలు. నేను చెప్పాను, జగన్ సార్ 50,000 ఎట్ల పెళ్లి అవుతుంది మా ముస్లిం అమ్మ చెక్కలకి. అమ్మ చెల్లెలకి జగనన్న అన్నాడు 50,000 నుంచి 1,00,000 రూపాయలు చేస్తానన్నాడు. ఆ 1,00,000 రూపాయలు చేశాడు కాబట్టి అందుకోసమే మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పి గట్టిగా తెలుపుకుంటాడు. పోతే మసీదులకు వచ్చాడు, మసీదులు చూశాడు, నా పక్కనే నమాజ్ చేశాడు. ఫస్ట్ టైం చేసి అన్నాడు, ఇమామలకి ఎంత శాలరీ ఇస్తుందో తెలుగుదేశం అన్నాడు. ఇమామలకి 5,000, మోజులకి 3,000 ఇస్తున్నాను సార్, ఎందుకంటే మా ఇమాముల పాపము మొత్తం యొక్క నమాజ్ చేస్తారు, అంత బుద్ధి వచనాలు చెప్తారు కాబట్టి శాలరీలు పెంచాలి సార్ అంటే ఇమీడియట్ గా అన్నాడు, మౌజన్లకి 3,000 నుంచి 5,000 చేస్తా, ఇమాములకి 5,000 నుంచి 10,000 చేస్తా, అందుకోసమే మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పి చెప్తానా నేను. పోతే ఇంకోటి వక్ఫ్ బోర్డుని బాగా చేస్తా, వక్ఫ్ యొక్క ఆస్తుల్ని పరీక్షిస్తా అంటే నాలంటి వాడిని వక్ఫ్ బోర్డు చైర్మన్ చేశారు. దేవుని సాక్షిగా, అల్లా సాక్షిగా, సారీ ముసల్మానుకు మేకు ఏతా హూ, ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదని చెప్పి నేను దగ్గర దగ్గర మీకంతా తెలుపుకుంటాను. వచ్చిన కరెంట్ని కనీసం 5 రోజులని క్లియర్ చేసిన నా ఘనత నాదని చెప్పి నాట్ల వాడిని చైర్మన్ ఇచ్చినందుకు అందుకోసమే నీ నమ్మకం జగనన్న అని చెప్పి మేము గట్టిగా తెలుపుతాను. పోతే హజ్ యాత్ర గురించి నేను ఆర్థిక సహాయం చేస్తా అన్నాడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ లో మహానుభావుడు. అది వచ్చిన వెంటనే హజ్ యొక్క ఆర్థిక సహాయం తీసేస్తే మా జగనన్న దగ్గర దగ్గర 50,000 రూపాయలు ఆర్థిక సహాయం హజ్ గురించి చేస్తున్నాడు కాబట్టి అందుకోసమే మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పి నేను గట్టిగా తెలుపుకుంటా ఉన్నాను. పోతే మా కల ఉండిందండి సార్, సుబ్బారెడ్డి సార్ చెప్తాడా, ఎన్నో సంవత్సరాల మా కళ ఉండింది. ఏం కళ అంటే ఎస్సీ ఎస్టీ మాదిరిగా మాకు కూడా ఒక సప్లాన్ అడిగాం సార్. సప్లాన్ అడిగితే జగనన్న ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయి వచ్చిన వెంటనే, ఎందుకంటే మీకు అంతా తెలుసు 3 సంవత్సరాలు దగ్గర దగ్గర 2.5 సంవత్సరాలు కరోనాలో ఇండియా కానీ వరల్డ్ కానీ పిఎంలు కానీ సీఎంలు కానీ ఎవరు యొక్క ఎవరు కూడా మన సంస్కరణలు చేయకపోతే ఒకే ఒక్క రాజులకు రారాజు ఆ జగన్మోహన్ అన్న దగ్గర దగ్గర ఆ కరోనాలో కూడా సంక్షేమాలు అందించిన చరిత్ర మన జగనన్నది కదా అని చెప్పి మీకు అంతా తెలుపుతాను. ముఖ్యంగా అది అయిన వెంటనే జగనన్న మాకు సప్లాన్ ఇచ్చాడండి, అందుకోసమే మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పి గట్టిగా తెలుపుకుంటాను నేను. మనకు సప్లాన్ ఇచ్చారు ఆ ముస్లిం సోదరులు గమనించాలని చెప్పి మీకు ఎంత కోరుకుంటాను. కాబట్టి ముఖ్యంగా మీకు ఒకే మాట చెప్పదలుచుకున్నాను, ఈ దుష్ట చతుష్టయం అనేది అసలు ఒక దేశానికి ఒకే రాజు ఉంటాడయ్యా. ఈ నలుగురు కొట్లాడుకుంటే 4 దుష్ట చతుష్టయాలే, 4 తోడేళ్లే, ఇప్పుడంతా 4 ఏకమైపోతా ఉన్నారు. ఇంతకుముందు ఇష్టం వచ్చిన తిట్టుకునంతా ఏకమైపోతా ఉన్నారు. ఏకమైపోయి ఇప్పుడు చెప్తా ఉన్నారు జగనన్ని ఓడిస్తాం, నౌజుబిల్లా జగనన్ని ఓడిస్తామని చెప్తా ఉన్నారు. అరే 100 మంది నక్కలు వచ్చిన చంద్రబాబు ప్యాకేజ్ స్టార్, 100 మంది నక్కలు వచ్చిన ఒకడే వస్తాది సింహం, ఆ సింహమే మా జగనన్న అని చెప్పి మిగతా గట్టిగా తెలుపుకుంటూ, ముఖ్యంగా సారి ఉలమాసే సారి భయోసే సుబ్సే గుజారిష్ కర్తా హూ, హమారే గణేష్ అన్న దిల్ వాలే హే, మొహబ్బత్ వాలే హే, అల్లా వాలే హే, ఐసీ రహమ్ దియా హే హమారే గణేష్ అన్నా కు, సబ్ లోగ్ హ్యాట్రిక్ డాల్ కే 25,000 ఓటా హే, సారీ ముస్లిమానో సే అపీల్ కర్తా హూ, ఉలమా సే అపీల్ కర్తా హూ, బుజుర్గో సే అపీల్ కర్తా హూ, హమారే గణేష్ అన్నా కు ఏ బార్ థర్డ్ బ్యాడ్ ఐసే హ్యాట్రిక్ సే జితావ్, యూనో ఇన్షాల్లా మినిస్టర్ బన్ జానా, శుక్రియా జజాకల్లా, అల్లా హాఫిజ్.
ధన్యవాదాలు సార్ కాదర్ భాషా గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దక్షిణ ఎదురు తరపు నుండి మరి ఈ కార్యక్రమం ఉద్దేశం నుండి